హాయ్ అండి ఇష్ట సఖి ఈ కథలో ఏడవ భాగం విందామండి కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవును గౌతమ్ మరో వారం రోజుల్లో నీకు సమీరకి పెళ్లి చేయడానికి ముహూర్తం కోసం పంతులు గారు వచ్చారు అంటారు రుక్మిణీదేవి ఆవిడ మాటతో గౌతమ్ మొహం కోపంతో ఎర్రబడగా సమీర అయోమయంలో అలాగే ఆవిడని చూస్తూ ఉండిపోయింది వరుణ్ మొహంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేదు ఆ మాటతో వరుణ్ లోపలికి వెళ్ళిపోతాడు వరుణ్ ప్రవర్తన గౌతమ్ కనుచూపు దాటిపోలేదు అక్కడ సమీరా ఉండటంతో కాసేపు కోపంగా అలానే ఆవిడిని చూస్తూ ఉంటాడు గౌతమ్ సమీరా మనసులో బాధ బయటకు రావటానికి సిద్ధంగా ఉండగా పరుగున తన గదిలోకి వెళ్ళి తలుపు చాలా గట్టిగా వేసుకుని అక్కడే అలా కూర్చుండిపోతుంది ఏడుస్తూ గౌతమ్ కోపంగా నాని అసలు నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నావో తెలుసా నాకు సమీరకి పెళ్ళా నీకు తెలుసు కదా నా జీవితంలో నా చంద్రహాసకి తప్ప ఇంకెవరికీ చోటు లేదని అన్నీ తెలిసి కూడా నా లైఫ్లోకి సమీరని తీసుకుని రావాలి అనుకుంటున్నావా నాకు సమీర పైన అలాంటి ఉద్దేశం లేదు రాదు కూడా నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని గట్టిగా అంటాడు గౌతమ్ అయితే నా చావు చూడడానికి సిద్ధంగా ఉండు గౌతమ్ అంటుంది ఆవిడ కూడా అంతే స్థిరంగా గౌతమ్ కోపంగా నాని అని అంటాడు నువ్వు సరిగానే విన్నావు నువ్వు ఈ పెళ్ళికి సిద్ధంగా లేకపోతే నా చావుని చూడటానికి సిద్ధంగా ఉండు అంటుంది గౌతమ్ చాలా కోపంగా గ్లాస్ టేబుల్ని చేతితో కొడతాడు అది గౌతమ్ దెబ్బకి ముక్కలగా చెల్లా చెదరైపోతుంది గౌతమ్ చేతి నుండి రక్తం కారుతూ ఉండగా నువ్వు నా లైఫ్లోకి నా చంద్రహాసిని కాకుండా ఇంకెవరిని అయినా తీసుకుని వచ్చినా నా మనసు కూడా ఇలాగే ముక్కలైపోతుంది నాని అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు అసలు నువ్వు ఈ నిర్ణయం ఆలోచించి తీసుకున్నావా గౌతమ్కి సమీర అంటే ఇష్టం లేనట్టు ఉంది మరి నువ్వు ఏ ధైర్యంతో వాళ్ళకి పెళ్లి చెయ్యాలి అనుకుంటున్నావు అంటుంది సమీరా తల్లి గౌతమ్కి ఇష్టం లేకపోతే ఏమైంది సమీరకి ఇష్టం ఉంది కదా వాడు బ్రతికి ఉన్న అమ్మాయిని ఇష్టపడినా ప్రేమించిన నేను కాదు అనేదాన్ని కాదు కానీ వాడు కోరుకుంటున్నది వాడి దగ్గరికి ఎప్పటికీ రాదు గౌతమ్ లేని ఆ అమ్మాయిని తలుచుకుంటూ తన మిగతా జీవితాన్ని మర్చిపోతున్నాడు వాడిమొహంలో నవ్వు చూసి ఎన్నాళ్ళయిందో తెలుసా వాడి మొహంలో జీవితంలో ఆనందం మన సమీర వల్లనే సాధ్యం అందుకే వాళ్ళిద్దరికీ పెళ్లి చెయ్యాలి అని అనుకున్నాను ఇంకా ఈ విషయం కోసం ఎక్కువ ఆలోచించకు సమీరని గౌతమ్కి కాస్త దగ్గరగా ఉండమని గౌతమ్ విషయంలో కాస్త చొరవ తీసుకోమని చెప్పు వాళ్ళు కలిస్తే ఆ తర్వాత అంతా దేవుని దయ అవును రాఘవరావు ఎక్కడా కనిపించడం లేదు ఆయన పని మీద వేరే ఊరు వెళ్ళారమ్మా అంటుంది జయలక్ష్మి ఫోన్ చేసి చెప్పు జయ తన కూతురు పెళ్ళికి తాను రాకుండా ఎలా అంటుంది రుక్మిణి అంటే అమ్మా ఆయనకి ఒక మాట చెప్పి అంటుంది జయలక్ష్మి అంటే మీ ఆయన నా మాటకి విలువ ఇవ్వడు అంటావా జయలక్ష్మి అయ్యో అలాంటిదేమి లేదు అమ్మా నేను ఆయనకి చెప్తాను అంటుంది జయ కాసేపటికి సమీరా లేచి ఫ్రెష్ అయ్యి వరుణ్ రూమ్ దగ్గరికి వెళ్తుంది తన రూమ్ డోర్ దగ్గర నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది ఒక నిర్ణయానికి వచ్చి డోర్ కొడుతుంది డోర్ ఓపెన్గా ఉండటంతో లోపలికి వెళుతుంది సమీరా లోపలికి వెళ్ళేసరికి వరుణ్ అప్పుడే వాష్రూమ్ నుండి బయటికి వస్తూ కనిపిస్తాడు సమీరా వరుణ్ణి చూసి బావా అని పిలుస్తుంది వరుణ్ సమీరా మాట వినపడనట్టు ఉంటాడు సమీరా మళ్ళీ వరుణ్ణి పిలుస్తుంది బావా హా సమీరా చెప్పు అంటాడు తన వైపు చూడకుండానే ఏంటి బావా ఏం జరగనట్టు చెప్పు అంటున్నావు అంటుంది సమీరా ఇప్పుడేమైంది సమీరా దేనికోసం మాట్లాడుతున్నావు అంటాడు వరుణ్ బావా ఇది నాతో గొడవపడే సమయం కాదు ఇప్పుడు అయినా నోరు విప్పి చెప్పు నీ మనసులో నా స్థానం ఏంటో చెప్పు బావా అంటుంది ఏడుస్తూ సమీరా కొంచెం గట్టిగా ఊపిరి తీసుకుని చెయ్యాల్సినది అంతా చేసేసి ఇప్పుడు వచ్చి ఏం తెలియనట్టు ఎన్ని వేషాలు వేస్తున్నావు సమీరా హో సారీ సారీ ఇప్పుడు మీరు మాకు కాబోయే వదిన గారు కదా అంటాడు వ్యంగ్యంగా వరుణ్ మాటలకి కొయ్యబారిపోతుంది సమీరా వరుణ్ ఏం మాట్లాడుతున్నాడో అసలు ఏమీ అర్థం కావటం లేదు సమీరకి మాటలు తీసుకుని బావా ఏం మాట్లాడుతున్నావు నేనేం చేశాను అయినా వదినా అంటున్నావేంటి అంటుంది ఏడుస్తూ నీకు లవ్ చేయటానికి ఒకడు పెళ్ళికి మరొకడు కదా సమీరా నాకన్నా ఎక్కువ ఆస్తి గౌతమ్కి ఉంది అని తనతో పెళ్ళికి ఒప్పుకుని ఇప్పుడు వచ్చి నా మనసులో ఉన్న స్థానం కోసం అడుగుతున్నావా నువ్వు ఎప్పుడైతే గౌతమ్తో పెళ్ళికి ఒప్పుకున్నావో అప్పుడే నా మనసులో నువ్వు నిజ్ఞాపకాలు అన్నీ తుడిచిపెట్టుకుని పోయాయి ఇప్పుడు ఇక్కడ నుండి నువ్వు వెళ్ళు మిస్ సమీరా రాఘవ అంటాడు ఎర్రబడ్డ కళ్ళతో బావా అసలేం మాట్లాడుతున్నావు నాకు ఇప్పుడు బామ్మ చెప్పే వరకు తెలియదు బావా గౌతంతో నాకు పెళ్ళి అని అయినా నాకు ఊహ తెలిసినప్పటి నుండి నిన్నే నా జీవితం అనుకున్నాను బావా నువ్వే ఇలా అంటూ ఉంటే చాలా బాధగా ఉంది బావా అంటుంది ఏడుస్తూ సమీర అయినా ఇదంతా కాదు బావా పద మనం ఎక్కడికైనా పారిపోయి పెళ్లి చేసుకుందాం వీళ్లకు దూరంగా మనం మన లైఫ్ని లీడ్ చేద్దాం అని వరుణ్ చెయ్యి పట్టుకుంటుంది వరుణ్ కోపంగా సమీరా చేతిని విసిరి కొట్టి జస్ట్ షటప్ యువర్ బ్లడీ అని ఆగిపోతాడు ఇంకా చాలు సమీరా ఇక్కడ నుండి నువ్వు వెళ్ళిపో లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు అండ్ నువ్వు మళ్ళీ నా దగ్గరికి రావటానికి కూడా ప్రయత్నం చెయ్యకు గో అని తన చేతిని పట్టుకుని రూమ్ బయటకు తోసేసి డోర్ లాక్ చేసుకుంటాడు వరుణ్ సమీర అలాగే ఏడుస్తూ తన గదికి వెళ్ళిపోతుంది అలా ఏడుస్తూనే నిద్రపోతుంది గౌతమ్ దగ్గరికి వాళ్ళ నాన్నమ్మ వెళ్ళి గౌతమ్ అని పిలుస్తుంది గౌతమ్ కోపంగా ఆవిడ వైపు చూస్తూ ఏంటి నాని ఇప్పుడు ఇంకేదైనా ప్లాన్తో వచ్చావా అంటాడు ఆవిడ గౌతమ్ చేతిని తన చేతిలోకి తీసుకుని గౌతమ్ చేతికి ఉన్న దెబ్బకి మందు రాస్తూ చూడు గౌతమ్ మనం కావాలి అనుకునేది మనకి దూరం అయ్యింది అంటే దానికి బదులు లేకపోతే దానికన్నా మిన్న అయ్యింది మనదాకా వస్తుందిరా అంటుంది లాలనగా రుక్మిణీదేవి గౌతమ్కి ఒక్కసారి అలేఖ్య గుర్తు వస్తుంది చివరిసారి గుడిలో తను ఇదే మాట తనతో అనడం గుర్తొచ్చి వాళ్ళ నానమ్మని అలాగే చూస్తూ ఉంటాడు సమీర చాలా మంచిది నిన్నిష్టపడింది ఇష్టపడింది ప్రేమించింది నువ్వు కోరుకున్న చంద్రహాస నీ దగ్గరికి రాలేదు కనీసం నిన్ను ఇష్టపడ్డ సమీరని నీ జీవితంలోకి ఆహ్వానించు అని చెప్పి వెళ్ళిపోతుంది సాయంత్రం అయినా సమీర కిందికి రాకపోవడంతో జయలక్ష్మి తన గదికి వెళ్ళి చూస్తుంది సమీర ఆదమరిచి నిద్రపోతుంది తనని అలా చూసి జయలక్ష్మి తనని లేపి ఫ్రెష్ అయ్యి కిందకి రమ్మని చెప్పి ఆవిడ వెళ్ళిపోతుంది అలేఖ్య రెడీనా అన్నీ సర్దుకున్నావా హా మాధవి నేను రెడీ వెళ్దామా నాలుగు రోజులు ముందుగా వెళ్తే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అలేఖ్య ఏమనుకోరు పెళ్ళి ఇంట్లో సందడి లేకపోతే ఎలా అయినా మనం మన సమీరా పెళ్ళికి వెళ్తున్నాం అక్కడ మనదే అల్లరి ఎంత అని వైజాగ్ వెళ్ళటానికి రెడీ అయ్యి మాధవి నేను సుజాత ఆంటీతో చెప్పేసి వస్తాను అని వెళ్తుంది అలేఖ్య సుజాత గారి దగ్గరికి వెళ్ళి ఆంటీ మన సమీరా లేదు దానికి ఇంకో వారంలో పెళ్ళి నేను వెళ్తున్నాను పండు మీకు మందులు ఇస్తాడు వెళ్తాను అని చెప్పి ఆవిడ నుదుటిన ముద్దు పెట్టి వెళ్తుంది అలేఖ్య సమీర ఫ్రెష్ అయ్యి కిందకు వస్తుంది కింద గౌతమ్ వరుణ్ వాళ్ళ నాని తాతయ్య అందరూ కూర్చుని కాఫీ తాగుతూ ఉంటారు సమీరని చూసి వరుణ్ బాగా ఏడ్చినట్టు ఉంది అని కొంచెం ఫీల్ అవుతాడు వరుణ్ అన్న మాటలకి తన మనసు విరిగిన దానిలా వరుణ్ వైపు కూడా చూడకుండా అక్కడే అలా కూర్చుండిపోతుంది సమీర గౌతమ్కి ఎందుకో అనుమానంగా ఉంటుంది వాళ్ళిద్దరినీ అలా చూసి కానీ ఏ విషయం తెలియక ఏమనకుండా తన ల్యాబ్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు గౌతమ్ ఏదో ఆలోచన వచ్చిన వాడిలా సమీరా వైపు చూసి సమీరా నాకు ఇంట్లో బోర్గా ఉంది బయటకు వెళ్దామా అంటాడు వరుణ్ గౌతమ్ మాటకి తనని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడూ సమీరని అలా పిలిచింది లేదు గౌతమ్ ఇప్పుడు ఒక్కసారి అలా పిలిచినందుకు లేక వాళ్ళిద్దరూ ఒకటి అవుతున్నందుకో వరుణ్కి ఎక్కడో బాధగా ఉంటుంది గౌతమ్ మాట విని నో గౌతమ్ నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు మరెప్పుడైనా అంటుంది డల్గా మొహం పెట్టి సమీరా దగ్గరికి వచ్చి నీకు నచ్చినవాడు నిన్ను తన కూడా రమ్మని పిలుస్తుంటే వెళ్ళను అంటావేంటి వెళ్ళు వెళ్ళి సరదాగా అలా తిరిగి రండి అని చెబుతుంది తనకి మాత్రమే వినపడినట్టు జయలక్ష్మి అప్పుడు అర్థం అవుతుంది సమీరకి సమీర వాళ్ళ అమ్మతో బావ అంటే ఇష్టం బావతో పెళ్ళి అంటే ఇష్టం అని చెప్పింది కానీ ఎవరు అనేది అంటే గౌతమ లేక వరుణ్ అనేది క్లారిటీ ఇవ్వలేదు అది ఇప్పుడు తన ప్రేమకే ఎసరు పెట్టింది అయినా సమీరా వాళ్ళ అమ్మకి ఏదో చెప్పబోయి వరుణ్ వైపు చూసి తాను అన్న మాటలు గుర్తుకు వచ్చి అలాగే అమ్మా అని తన రూంలోకి వెళుతుంది సమీర సమీరా కిందకి వెళ్ళి గౌతమ్ వెళ్దామా అంటుంది హా సమీరా లెట్స్ గో అని ఇద్దరు వాళ్ళ అమ్మమ్మకి చెప్పి బయలుదేరగానే సమీరకి కాల్ వస్తుంది హలో అవునా సరే నేను కార్ పంపిస్తాను అని పెట్టేస్తుంది సమీరా ఏమైంది సమీరా ఎవరు కాల్లో అంటాడు గౌతమ్ బావా నా ఫ్రెండ్స్ వస్తున్నారు నేను ఇప్పుడు నీతో వచ్చేస్తే వాళ్ళని ఎవరు రిసీవ్ చేసుకుంటారు చెప్పు కానీ ఫస్ట్ టైం నీతో కలిసి వెళ్దాం అనుకున్నాను కానీ ఇలా అని గౌతమ్ అనుకుంటూ ఉండగా సమీరా గౌతమ్కి వరుణ్ వైపు సైగ చేస్తుంది గౌతమ్కి సమీరా ఏం చెప్పాలి అనుకుంటుందో అర్థమయ్యి గౌతమ్ వరుణ్ని పిలుస్తాడు వరుణ్ హా గౌతమ్ చెప్పు గౌతమ్ సమీరా ఫ్రెండ్స్ వస్తున్నారట నువ్వు వాళ్ళని రిసీవ్ చేసుకోవటానికి వెళ్ళు వాళ్ళని సేఫ్గా తీసుకునిరా నేను సమీరా బయటికి వెళ్ళి వస్తాం అని చెబుతాడు సమీరా వైపు చూస్తాడు వరుణ్ తను మొహం పక్కకి తిప్పేసుకుంటుంది గౌతమ్ వైపు చూసి యా బ్రో నేను వెళ్తాను అని చెప్పి అక్కడ ఉండలేక తన గదికి వెళ్ళిపోతాడు వరుణ్ గౌతమ్ సమీరా ఇద్దరూ కలిసి కార్లో వెళ్తూ ఉంటారు గౌతమ్ కార్ని ఒకచోట ఆపి దిగు సమీరా అంటాడు గౌతమ్ సమీరా కార్ తిగి ఒకవైపు చూస్తూ నిలబడి ఉంటుంది సమీరా దగ్గరికి వచ్చిన గౌతమ్ తన భుజం పైన చేతిని వేసి సమీరా అసలేమైంది అని అడగగానే సమీరా ఇంకా ఉండలేక గౌతమ్ని గట్టిగా పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది ఎయిర్పోర్ట్లో అలేఖ్యా వాళ్ళ కోసం చూస్తూ ఉంటాడు వరుణ్ ఫ్లైట్ వన్ అవర్ లేట్ అని చెప్పడంతో అలాగే కూర్చుని చూస్తూ ఉంటాడు వరుణ్ తన మొబైల్లో సమీరా పిక్ని జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసి చూస్తూ ఉంటాడు బావా నాకు ఈ డ్రెస్ ఎలా ఉంది గౌతమ్ బావా ఇచ్చాడు చుట్టూ తిరుగుతూ వరుణ్కి చూపిస్తూ ఉంటుంది సమీర హలో తింగరి ఆ డ్రెస్ని తీసుకున్నది నేను నేను ఇస్తే నువ్వు ఎక్కడ తీసుకోవో అని బ్రోకి ఇచ్చాను అవునా బావా థ్యాంక్ యూ సో మచ్ అంటూ వరుణ్ బొగ్గ మీద ముద్దు పెట్టుకుంటుంది వరుణ్ నవ్వుతూ సమీరని పట్టుకోవటానికి తన వెనుక పరిగెడుతూ ఒక్కసారిగా పడిపోతాడు వరుణ్ ఒక్కసారి మెలుకవలోకి వస్తాడు కన్నీళ్ళు వచ్చేస్తుంటే కళ్ళు తుడుచుకుని ఫేస్ వాష్ కోసం వాష్రూమ్కి పోతాడు ఎంతలో అలేఖ్య మాధవి వాళ్ళు వచ్చేసి వరుణ్ కోసం చూస్తూ ఉంటారు అప్పుడే వరుణ్ వచ్చి చుట్టూ చూస్తూ ఉంటే అలేఖ్య వచ్చి ఓయ్ బావా అని పిలుస్తుంది వరుణ్ణి వరుణ్ బిత్తరపోయి చూస్తాడు అలేఖ్యని అలేఖ్య అలా పిలిచేసరికి మాధవి అలేఖ్య చెయ్యి పట్టుకుని పక్కకి లాగి అలేఖ్య చెవిలో ఓసే అలేఖ్య ముక్కు మొహం తెలియని వాడిని బావా అంటావేంటి నువ్వు అని అడుగుతుంది అబ్బా మాధవి ఇక్కడ ఇంకెవరూ లేరు ఆ అబ్బాయి కన్ఫర్మ్గా మన కోసమే సమీరా పంపి ఉంటుంది ఒకవేళ తను డ్రైవర్ అయ్యుంటే అని తన అనుమానం చెబుతుంది మాధవి అది నిజమే అని ఇద్దరూ వరుణ్ వైపు చూస్తే వరుణ్ వీళ్ళిద్దరిని అదోలా చూస్తాడు అలేఖ్య ఒక వెర్రి నవ్వు నవ్వి మీరు అని అడుగుతుండగా నన్ను సమీరా పంపింది మీరు తన ఫ్రెండ్స్ కదా అంటాడు అలేఖ్య మాధవి ఇద్దరు ఒకరిని ఒకరు చూసి నవ్వుతూ హా అంటారు ఇద్దరు కారులో కూర్చుని వెళుతూ ఉండగా తను వాళ్ళ రిలేటివ్ని పంపిస్తా అన్నదండి కానీ డ్రైవర్ని పంపింది అంటుంది అలేఖ్య పక్కనే డ్రైవింగ్ సీట్లో ఉన్న వరుణ్ణి చూస్తూ ఆ మాటతో వరుణ్ కోపంగా ఎక్స్క్యూజ్ మీ నేను డ్రైవర్లా కనపడుతున్నానా మీకు అని కోపంగా అంటాడు మరి మీరు వరుణ్ నేను అలేఖ్యకి భావని అవుతాను అంటాడు కోపంగా సారీ అండి మా సమీరా మీకోసం చాలా చెప్పింది కానీ మిమ్మల్ని ఒక్కసారి కూడా చూపించలేదు అందుకే అంటుంది అలేఖ్య అయినా నేను మీకు మరి డ్రైవర్లా కనిపించానా అంటాడు వరుణ్ అయ్యో ఈ విషయం దానికి చెప్పొద్దు ప్లీజ్ తనకి నేను మిమ్మల్ని ఇలా అన్నాను అని తెలిస్తే నా తాట తీసేస్తుంది అంటుంది అలేఖ్య నవ్వుతూ ఏం ఏమైంది అంటాడు వరుణ్ ఏమైంది అని నెమ్మదిగా అంటారేంటి దానికి మీరంటే పిచ్చి అంతకు మించిన ప్రేమ ఈసారి ఎలా అయినా మీతో లవ్ కన్ఫర్మ్ చేసుకుని పెళ్ళి కబురుతోనే వస్తాను అన్నది అలాగే చేసింది అంటుంది అలేఖ్య అయినా మీరు మీ ప్రేమ రెండు గ్రేట్ అండి అని అలేఖ్య అలా మాట్లాడుతుంటే మాధవి ఎప్పుడో పడుకుండిపోతుంది అలేఖ్య అలా మాట్లాడుతూ తాను కూడా పడుకుండిపోతుంది అలేఖ్య మాటల్లో సమీరా తనని ఎంత ప్రేమించిందో తెలుసుకుంటాడు బాధతో వరుణ్ కార్ పోనిస్తూ ఉంటాడు ఇంటికి చేరుకునేసరికి చాలా లేట్ అయిపోతుంది వాళ్ళకి వాళ్ళ రూమ్ చూపించి వరుణ్ తన గదికి వెళ్ళిపోతాడు ఓయ్ అమ్మాయి నేను నీకు నచ్చానా నన్ను పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమేనా గౌతమ్ అలేఖ్యని అడుగుతున్నాడు గౌతమ్ అందమైన మొహాన్ని చూస్తూ నవ్వుతుంది అలేఖ్య గౌతమ్ అందరూ చూస్తూ ఉండగా అలేఖ్య మెడలో తాలి కడతాడు తను తనే నా భార్య మిస్సెస్ అలేఖ్య మిస్సెస్ అలేఖ్య అని వినపడుతుంటే మాధవి అబ్బా ఏంటే పొద్దున్నే నీ గోళ మిస్సెస్ అలేఖ్య మిస్సెస్ అలేఖ్య అంటావు తర్వాత ఏంటి అంటుంది అలేఖ్యని లేపుతూ గబుక్కున లేచిన అలేఖ్య అయ్యో రామా ఇలాంటి కళ వచ్చిందేంటి ఇంతకీ తన పేరేంటి అయ్యుంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది అలేఖ్య ఆలోచించింది చాలు కానీ త్వరగా ఫ్రెష్ అయ్యిరా సమీరా దగ్గరికి వెళదాం అంటూ ఉండగా ఓకే మాధవి టెన్ మినిట్స్ అని పరుగున వెళుతుంది అలేఖ్య ఇద్దరూ కలిసి కిందకి వస్తారు కింద సమీరని చూసి గట్టిగా హగ్ చేసుకుని కంగ్రాట్స్ సమీరా అని చెబుతూ పక్కన చూసి షాక్ అయిపోతుంది సమీరా నవ్వుతూ అలేఖ్య మాధవి నా ఫ్రెండ్స్ బావా ఇంకా అలేఖ్య మాధవి తను మా బావ తననే నేను పెళ్లి చేసుకోబోతున్నా తనే గౌతమ్ అలేఖ్యకి గౌతమ్ అని సౌండ్గా వినిపిస్తుండగా ఆశ్చర్యంగా తననే చూస్తూ ఉంటుంది అక్కడ గౌతమ్ కూడా అలేఖ్యని అక్కడ వాళ్ళింట్లో చూసి అవాక్కైపోతాడు అలేఖ్య గౌతమ్ని చూస్తూ ఈ అబ్బాయి సమీరకి బావ తనే సమీరకి కాబోయే భర్తనా ఆ మాటకు అలేఖ్య మనసంతా ఏదో తెలియని చీకటిలోకి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది ఒక్కసారిగా తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి కళ్ళ నిండా నీళ్లతో ఉన్న అలేకెని చూసి గౌతమ్ మనసు చివుక్కుమంటుంది తన కళ్ళల్లో కన్నీరు ఎందుకు వచ్చిందో అర్థం కాక అలాగే చూస్తూ ఉంటాడు సమీరా అలేఖ్యని చూసి హేయ్ అలేఖ్య ఏమైంది అని తన మొహాన్ని చేతులతో దగ్గరికి తీసుకుని అడుగుతుంది ఏం లేదు సమీరా కళ్ళల్లో ఏదో పడింది అంతే అని గౌతమ్ వైపు చూస్తుంది గౌతమ్ వాళ్ళని చూసి హలో అంటాడు అలేఖ్య తనని పిలిచే అబ్బాయి అనే పిలుపు కోసం కళ్ళు ఇంతలో చేసుకుని చూస్తూ ఉంటాడు గౌతమ్ మాధవి హాయ్ అని పలకరిస్తుంది అలేఖ్య గౌతమ్ని చూస్తూ హలో గౌతమ్ గారు అంటుంది తెచ్చి పెట్టుకున్న నవ్వుతో దీనికేం వచ్చింది మాయరోగం గౌతమ్ అంట గౌతమ్ గారు ముచ్చుమొహం వేసుకుని నేను వీడిని అడిగాన నా లైఫ్లోకి రమ్మని వస్తూ వస్తూ వీడి పెళ్ళాన్ని వెంట పెట్టుకు వచ్చాడు అని మనసులో తిట్టుకుంటుంది అలేఖ్య పైకి నవ్వుతూ ఇతను మీ బావ అయితే నిన్న మమ్మల్ని తీసుకుని వచ్చిన ఆ డ్రైవర్ ఎవరు అంటుంది ఆ మాటకి మాధవి అలేఖ్యని గిల్లుతుంది అబ్బాయి ఏమైందే ఎందుకు ఇలా గిల్లావు అంటూ అక్కడ రుద్దుకుంటూ అంటుంది మాధవి పక్కనే ఉండి వస్తున్న వరుణ్ణి చూపిస్తుంది వరుణ్ అలేఖ్యని కోపంగా చూస్తూ నేను మీకు చెప్పాను కదా నేను డ్రైవర్ కాదు అని అలేఖ్యని ఏదో అనబోతూ ఉంటే సమీరా అలేఖ్య ఏం మాట్లాడుతున్నావు తను డ్రైవర్ కాదు చిన్నబావ పేరు వరుణ్ అంటుంది నవ్వుతూ వరుణ్ వైపు చూసి వరుణ్ తనని చూస్తున్నాడు అని తెలిసి మొహం పక్కకు తిప్పేసుకుంటుంది సమీరా వరుణ్ మనసులో తప్పడం లేదు సమీరా నువ్వు గౌతమ్తో హ్యాపీగా ఉంటావు ఫ్యూచర్లో అని అనుకుంటాడు సమీరా వాళ్ళ అమ్మ వచ్చి టిఫిన్కి పిలుస్తుంది వాళ్ళందరినీ అందరూ కూర్చుంటారు అనుకోకుండా అలేఖ్య గౌతమ్ పక్కపక్కనే కూర్చుంటారు గౌతమ్ నెమ్మదిగా అమ్మాయి గుర్తున్నానా నీకు అని అడుగుతాడు అలేఖ్యకి మాత్రమే వినపడేలా అలేఖ్య గౌతమ్ గారు ఆ చట్నీ ఇవ్వండి చాలా బాగుంది అంటుంది గౌతమ్ తను అడిగింది ఇస్తూ అలేఖ్యని చూస్తూ ఉంటాడు సుష్టిగా తింటూ ఉంటుంది ఎంత తింటావమ్మాయి నువ్వే మొత్తం తినేసేలా ఉన్నావు అంటాడు నవ్వుతూ అలేఖ్య కోపంగా గౌతమ్ని చూస్తుంది అప్పుడే అక్కడికి టిఫిన్ తెస్తూ జయలక్ష్మి గౌతమ్ని చూస్తుంది గౌతమ్ మొహంలో నవ్వు చూసి అలాగే చూస్తూ ఉంటుంది ఆవిడని చూసి వరుణ్ సమీరా మాధవి కూడా ఏం చూస్తున్నారు ఆంటీ అని చూడగానే గౌతమ్ నవ్వుతూ టిఫిన్ చేస్తూ ఉంటాడు వాళ్ళు కూడా అలాగే షాక్ అయిపోతారు మాధవి తప్ప అలేఖ్యా తింటూ వాళ్ళని చూస్తుంది ఏంటి వీళ్ళు అని గౌతమ్ వైపు చూస్తుంది గౌతమ్ అందంగా నవ్వుతూ ఉంటాడు గౌతమ్ నవ్వుని చూసి ఎంత అందంగా నవ్వుతున్నావురా బాబు సమీర పడిపోవటంలో తప్పు లేదు అనుకుంటుంది అయినా వీడు నవ్వుతుంటే గాడిద గుడ్డు పెట్టింది అన్నట్టు వింతగా చూస్తున్నారేంటి అనుకుని సమీరా అని పిలుస్తుంది సమీరా తేరుకుని వరుణ్ వైపు చూస్తుంది వరుణ్ గౌతమ్ని అలా చూసి చాలా హ్యాపీ నవ్వుతాడు సమీరా వరుణ్ని అలాగే చూస్తూ ఉంటుంది వరుణ్ మాత్రం చాలా బాధగా చూస్తూ ఉంటాడు సమీరా వైపు సమీరని వరుణ్ణి చూసి అలేఖ్యకి ఎందుకో డౌట్ వస్తుంది వాళ్ళని అలా చూస్తూ అని అంటుంది దగ్గినట్టుగా సమీర తేరుకుని వరుణ్ వైపు నుండి చూపు మారుస్తుంది అలేఖ్య సమీరని అలా చూసి నవ్వుతూ తింటూ ఉండగా నిజంగానే పొలమారుతుంది వెంటనే గౌతమ్ తన ముందు గ్లాస్తో మంచినీళ్లు అందిస్తాడు అలేఖ్య గౌతమ్ని అలా చూస్తూ కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తాయి ఇంతలో గౌతమ్కి కాల్ రావడంతో పక్కకి వెళ్తాడు కాల్ మాట్లాడుతూ అలేఖ్యని చూస్తూ ఉంటాడు గౌతమ్ కాల్ మాట్లాడేసి అక్కడే కూర్చుని అలేఖ్యని గమనిస్తాడు అలేఖ్య ఎంతో చక్కగా అందరితో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది గౌతమ్ పక్కగా వచ్చిన వరుణ్ ఏంటి బ్రో ఏంటి సంగతి అంటాడు నవ్వుతూ గౌతమ్ అలేఖ్యని చూస్తూ వరుణ్ తనెవరో తెలుసా అంటాడు హా సమీరా ఫ్రెండ్ కదా అంటాడు చాలా క్యాజువల్గా తను అలేఖ్యరా అలేఖ్య పైనుండి తన చూపు తిప్పకుండా చెబుతాడు గౌతమ్ వాట్ ఆ అమ్మాయి ఈ అమ్మాయా ఇంతవరకు ఎవరికీ చెప్పలేదేంట్రా అంటాడు వరుణ్ తను ఎందుకో నాతో మాట్లాడటం లేదురా వరుణ్ తను ఎందుకు అలా ఉందో ఏంటో అస్సలు అర్థం కావటం లేదు అంటాడు గౌతమ్ అయితే ఏమైంది తనని కలిసి మాట్లాడు అంతా సెట్ అయిపోతుందిగా అంటాడు వరుణ్ అసలు మ్యాటర్ తెలియకుండా ఎలా రా అంటాడు గౌతమ్ అరే మాట్లాడితేనే కదా తెలుస్తుంది వెళ్ళి మాట్లాడు అంటాడు వరుణ్ వరుణ్ మాటతో అలేఖ్యతో మాట్లాడటానికి వెళ్తాడు గౌతమ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళే సమయానికి జయలక్ష్మి గౌతమ్ మనకి ఎక్కువ టైం లేదు అమ్మ ఈరోజే మిమ్మల్ని షాపింగ్కి వెళ్ళమని చెప్పింది అంటుంది కావలసినవి అన్నీ తీసుకోమని చెప్పింది మీరు ఇప్పుడే వెళ్తే ఈవినింగ్కి వచ్చేయచ్చు కాబట్టి మీరు ఇప్పుడే వెళ్ళండి అని చెబుతుంది కానీ నానమ్మ ఎక్కడికి వెళ్ళారు అంటాడు గౌతమ్ ఏదో వర్క్ ఉంది అట ముంబై వెళ్ళారు ఈరోజు మార్నింగ్ సరే మీరు వెళ్ళండి అని ఆవిడ వెళ్ళిపోతుంది వరుణ్ సూపర్ బ్రో తనతో మాట్లాడటానికి మంచి ఛాన్స్ వచ్చింది వెళ్ళు అంటాడు గౌతమ్ వెళ్ళు కాదు వెళ్తున్నాం నువ్వు పద అంటాడు వరుణ్ చెయ్యి పట్టుకుని బట్ బ్రో మీ మధ్య నేనెందుకు అని అనగానే గౌతమ్ చూపు తగ్గి ఓకే వస్తాను అని అంటాడు వరుణ్ సమీరా వాళ్ళకి కూడా చెప్పి ఉండటం వల్ల వాళ్ళు ముందే రెడీ అయ్యి ఉంటారు అందరూ కలిసి వెళ్దాం అనుకుంటారు మాధవి నేను రాను అనడంతో వాళ్ళ నలుగురు వెళ్ళటానికి రెడీ అవుతారు